మన తరఫున ఈ దసరా భోగి పండుగ బతుకమ్మ పండుగలకు ఇంత మంచిగా జరుపుకుంటేందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీకు తెలుసు శిల్పారామం అంటే మన ఆర్ట్స్ క్రాఫ్ట్స్ కల్చరు మన సాంప్రదాయాలు సంస్కృతి వాటిని ఏ విధంగా కాపాడాలి ఎట్లా ఏ విధంగా ప్రమోట్ చేయాలి ఏ విధంగా ప్రపగేట్ చేయాలి భావితరాలకు ఈ సాంప్రదాయాలను మర్చిపోకుండా మనం వాళ్ళకి అందించాలి అనేటువంటి దృక్పథంతో మేము శిల్పారామం లో ఎప్పుడు పనిచేస్తుంటాం. మీరు ఈరోజు చూసిండ్రు ఎంత చక్కగా మన
కళ్ళలు ఏదైతే ఉన్నదో మన వాళ్ళు పల్లెటూళ్ళల్లో చేసేటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ చేయటం జరుగుతుంది. 3 రోజులు దీనికి సౌత్ జోన్ కల్చరల్ సెంటరు, సౌత్ సెంట్రల్ కల్చరల్ సెంటరు, శిల్పారామం ముగ్గురం కలిసి ఆర్గనైజ్ చేయటం జరుగుతుంది. ఇది 3 రోజులు ఉంటుంది. మన వాళ్ళకి ఏంటంటే ఈసారి ఈ 3 రోజులు కేవలం మన పల్లెటూరి వాతావరణంలో పల్లెటూరి వాళ్ళు ఈ బతుకమ్మ సందర్భంలో, దసరా సందర్భంలో ఏ విధమైనటువంటి మన ఫోక్ ఆర్ట్స్ ఉంటాయన్న వాటిని ఇక్కడికి పిలిపించి ఈ హైదరాబాద్లో ఉండే వాళ్లకు ఇటువంటి మంచి సదవకాశం కల్పించాలన్నటువంటి ఆశయంతో, ఆ డిజైర్ తోటి మేము ఇది ఆర్గనైజ్ జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఇప్పుడు 1000 మంది ఏ విధంగా చూసి ఆనందిస్తున్నారు, ఎట్లా ఉన్నారు. అందుకొరకు మీ తరఫు నుంచి కూడా మీరు కూడా వీటిని ప్రమోట్ చేసి మన హైదరాబాద్లో ఉండే వాళ్లకు ఇటువంటి సదవకాశాలు చాలా తక్కువ కలుగుతుంది కాబట్టి అందరూ వచ్చి శిల్పారామం ప్రతిరోజు రావాలి, పిల్లలతోటి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఆనందించాలన్నటువంటి కోరిక నేను మీ తరఫు నుంచి కోరుతున్నాను. ఇదేగాక సారీస్ ఆఫ్ ఇండియా అన్నది మేము ప్రతి సంవత్సరం చేస్తుంటాం. మన కంట్రీలో ఉన్నది ప్రతి స్టేట్లో ఒక ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు మన తెలుగు తెలంగాణ తీసుకోండి, మనకు పోచంపల్లి, గద్వాల, కొత్తకోట, నారాయణపేట ఇటువంటి సారీస్ చాలా ఫేమస్. ఇదే విధంగా ప్రతి స్టేట్లో కూడా చాలా బాగుంటుంది. అటువంటి వాళ్ళు ఈసారి మేము ప్రత్యేకంగా అవార్డీస్ను పిలిపించి వాళ్ళ కొరకు ప్రత్యేకమైనటువంటి 2 లేన్స్ అవార్డీస్ కొరకు చేసి వాళ్ళ యొక్క నైపుణ్యతను, వాళ్ళు చేసినటువంటి సారీస్ను వచ్చి ఇక్కడ ప్రదర్శించాలని మేము కోరడం జరిగింది. అది కూడా దగ్గర దగ్గర 10-12 రోజులు ఉంటుంది. సో ఎక్కడ చూసినా కూడా లలిత కళలతోటి, ఆటలతోటి, పాటలతోటి, కల్చర్తోటి, కళాకారులతోటి కళకళలాడుతున్నది శిల్పారామం. దీనికి మీ అందరి